International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొలూడు మండలం రాజవరం గ్రామం. నా పేరు కాకినాగేశ్వరరావు. ఈ మధ్యనే మా అమ్మాయికి పెళ్ళయింది. తొలి సంవత్సరం సంక్రాంతి పండుగకి అల్లుడిని అమ్మాయిని తీసుకొచ్చాం. అలాగే వాళ్ళకి మా జిల్లా రుచులు చూపెడతారని, మా పశ్చిమ గోదావరి మా గోదావరి వాళ్ళమే కాదు మాకు ఎటకారంతో పాటు ప్రేమాభిమానాలు బాగా ఎక్కువ కాబట్టి 256 పిండి వంటలతో మా అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేసాం. అందులో తాపేశ్వరం నుంచి కాజ తెప్పించాం, కాకినాడ నుంచి తెప్పించాం, ఇలాగ అమలాపురం ఆవునయ్యతో జలాబీ తెప్పించాం, ఇలాగ హైదరాబాద్ నుంచి స్వీట్లు తెప్పించాం. అలాగే ఇంట్లో ఈ గ్రీన్ రైసు, టమాటా రైసు, అలాగ చాలా రకాలు ఇంట్లోనే చేయించాము కాబట్టి ఈ మా అల్లుడికి పెడతాం జరిగింది. మేము గోదావరిలోనే కాదు ఎటకారంతో పాటు చాలా మమకారం కూడా ఎక్కువ ఉంటుంది. మా ఈ 256 స్వీట్లు ఆటలు అన్నీ కాకుండానే మా ప్రేమమానాలు మా జిల్లా అంటేనే, పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే బాగా ప్రేమమానాలు కలిగిన జిల్లా. వేరే డిస్ట్రిక్ట్ నుంచి మా అల్లుడి గారు వచ్చారు కాబట్టి మన జిల్లా రుచులు చూపెట్టాలనే కాంక్షతో మేము స్వయంగా వండి పెట్టి చేసాము. ఆ గోదావరి వాళ్ళని కాబట్టి గోదావరి వాళ్ళ రుసులు మా అల్లుడి గారికి చూపించాం. ఆయన బాగా సంతోషించారు. అండి, నా పేరు లోకేష్, మాది విజయవాడ. కొత్తగా పెళ్ళయింది నాకు. పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ సంక్రాంతి అన్నమాట. ఇలా మా మామయ్య గారు గోదావరి ఆతిథ్యాన్ని స్వీకరిద్దు రా అంటే వెంటనే వచ్చేసాను. గోదావరి అంటే, గోదావరి ఒళ్ళు అంటే ఎప్పుడు వింటమే కానీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే. 256 రకాల వంటకాలతో నన్ను ముంచెత్తారు. వాళ్ళ ఎటకారం ఎంత ఉంటుందో వాళ్ళ మమకారం కూడా అంతే ఉంటుంది అని అవి తిన్న తర్వాత నేను తెలుసుకున్నాను. ఏదో అప్పుడప్పుడు అలా ఒక్కొక్క ఐటెం తింటమే తప్ప ఇన్ని ఐటమ్స్ ఒకేసారి చూసి నేను కూడా చాలా ఆనందానికి లోనయ్యి అన్నీ ఎంజాయ్ చేశాను. ఇన్ని ఐటమ్స్ ఒకేసారి ఎప్పుడు చూస్తానని అనుకోలేదు. చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే ఇక్కడికి వచ్చే ఆ కోడి పందాలు అవి ఇవి అవి కూడా నన్ను తీసుకెళ్లరు. నేను చాలా ఎంజాయ్ చేశాను అవన్నీ. హాయ్ అండి, నా పేరు కిరణ్. నేను ఉమ్మడి గోదావరి జిల్లా కొయిలగూడెం మండలం రాజవరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. రీసెంట్గా మా అక్కకి మా బావకి మ్యారేజ్ జరిగింది. అప్పుడు ఇంకా సంక్రాంతికి వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. మా బావ ఫుడీ, సో ఈసారి బాగా ప్లాన్ చేద్దాం, ఫస్ట్ టైం కదా. మా బావ కూడా స్వీట్స్ అంటే బాగా లైక్ చేస్తాడని చెప్పి ఇట్స్ అప్రాక్సిమేట్గా 250 నుంచి 260 ఐటమ్స్ అనేవి చేశారు. మా మమ్మీ ఒక 7 డేస్ నుంచి కష్టపడి 150 ఐటమ్స్ అలా చేసింది. మిగతా స్వీట్స్ అన్నీ చాలా చోట్ల నుంచి తెప్పించడానికి జరిగింది. మా బావకి స్వీట్స్ అంటే ఇష్టం, సో ఆ స్వీట్స్ ఎక్కడెక్కడ ఫేమస్ అని మామూలుగా సెర్చ్ చేసి ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్, హైదరాబాద్ నుంచి కునాఫా, కాకినాడ నుంచి కాజా, కాకినాడ నుంచి గొట్టం గాజా, ఇంకా చాలా చోట్ల నుంచి అంటే ఇంకా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, చాలా చోట్ల నుంచి చాలా ఐటమ్స్ అనేవి తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే గోదావరి వాళ్ళు అంటే ఎటకారమే చేస్తారు మనుషుల్ని అని అనుకుంటారు, కానీ ఈ విందుతో అందరూ ఈ వీడియో చూస్తే గోదావరి వాళ్ళు ఎటకారంతో పాటు మమకారం కూడా ఉందని ప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా మొత్తం 250 ఐటమ్స్. ఆ 250 ఐటమ్స్ మా బావ టచ్ చేస్తాడు అనుకున్నాను, ఎందుకంటే మా బావ ఫుడీ కాబట్టి. 250 ఐటమ్స్ టచ్ చేయలేదు, అప్రాక్సిమేట్గా ఒక 20 నుంచి 25 ఐటమ్స్ టచ్ చేశాడు. ఇంకా నేను తినలేను అన్నాడు, కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంటే సడన్ సర్ప్రైజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఎప్పుడైనా గోదావరి వాళ్ళని మామూలుగా ఇలా చూడడమే కానీ రియాలిటీగా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామం.
మా రీసెంట్గా మల్లుడి గారు మా అమ్మాయికి పెళ్ళయింది. మల్లుడి గారిని సంక్రాంతి పండగకి ఇంటికి తీసుకొచ్చి విందు ఏర్పాటు చేశాము. అయితే ఆయనకి బాగా స్వీట్స్ అయ్యి మహా ఇష్టం అని చెప్పి నేను చేయడం నాకు బాగా ఇష్టంగా ఉంటుంది. అందుచేత చాలా రకాలు నేనే 150 రకాల దాకా ఇంట్లో చేశాను. కనవాయి స్వీట్స్ మళ్ళీ చూసి బయట తెప్పించడం జరిగింది. అలాగే ఇంట్లో అరిసెలు, సున్నుండ్లు, మిఠాయి, తొక్కుడు లడ్డు, కాజాలు, తర్వాత ఈ హాట్ రకాలు 15 రకాలు 20 రకాల దాకా చేసాం. ఆకు పకోడి, కారపూస, మినపసున్ను, అరిసి ఇవన్నీ కూడా చేసాము. కొన్నేమో ఇలాగా అమలాపురం నుంచి తెప్పించాం, కొన్నేమో రాజమండ్రి నుంచి తెప్పించాము. అది అవి అన్నీ తిని మల్లుడి గారు చాలా సంతృప్తి చెందారు. ఆనందంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.